విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ కేంద్రంలో స్థానిక గాయత్రీదేవి ఆలయం వెనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మతుకుమిల్లి భరత్, శృంగవరపు కోట నియోజకవర్గంలో వైసీపీకి వరుస శాఖలు తగులుతూనే ఉన్నాయి. శృంగవరపు కోట మండల కేంద్రంలో ఎడ్ల వీధి నుండి సుమారు 100 కుటుంబాలు వైసీపీని, వీరి కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి మోతుపల్లి శ్రీ భరత్ అనంతరం స్థానిక పుణ్యగిరి బర్మా కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఈ వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. కృష్ణమ్మ, కాంత, హైమ, ఉమా, కృష్ణమ్మ, ఈశ్వరమ్మ, కుమారి, సీతామహాలక్ష్మి, దేవుడమ్మ, పాటల లక్ష్మి, దివ్య లక్ష్మి, తల్లి వరలక్ష్మి, వర భవాని, రమణమ్మ, వెంకటేశ్.